హాయ్ గైస్, నన్ను చాలామంది ఇంటర్ పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారని అడిగారు. సో వాళ్ళ కోసం నేను రీసెంట్గా ఒక ఫ్యాకల్టీతో మాట్లాడాను. సో ఆ డీటెయిల్స్ కనుక్కున్నాను. వాళ్ళు రీసెంట్గా ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్కి వెళ్ళొచ్చారు. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జామ్ అయిపోయినమ్మటే అవి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తాయి. అంటే ఇంతకుముందు ఏపీ తెలంగాణ సెపరేట్ కాకముందు 10 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిఆర్డీసీ సెంటర్ అనేవి ఉంటాయి. డిఆర్డీసీ అంటే డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని హెడ్ క్వార్టర్స్ ఉంటాయి ఎవరి డిస్ట్రిక్ట్కి. సో అక్కడికి వెళ్తాయి, ఎవ్రీడే పేపర్స్ అన్ని అక్కడికి పోస్ట్ చేస్తారు. అలా అన్ని ఎగ్జామ్స్ పేపర్స్ అక్కడికి పోస్ట్ అయిన తర్వాత అక్కడ బోర్డు నుంచి వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో ఏ ఎక్కడ డిఆర్డీసీ పేపర్స్ని ఎక్కడికి పంపాలి అనేది వస్తాయి. అంటే సపోజ్ మీరు రాసిన ఎగ్జామ్స్ అన్ని ఒక దగ్గరికి ఉన్న టోటల్ టెన్ బట్ దాంట్లో 9 డిఆర్డీసీ సెంటర్స్కి ఆ పేపర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పేపరు ఒక్కొక్క డిఆర్డీసీ సెంటర్స్కి వెళ్తాయి. అంతేగాని అన్ని పేపర్స్ ఒకే దగ్గరికి వెళ్తాయి, ఆ తర్వాత ఇంకో కొన్ని పేపర్స్ అన్ని ఒక దగ్గరికి వెళ్తాయి అని ఉండదు. ఏ పేపరు ఏ డిఆర్డీసీ సెంటర్కి వెళ్ళింది అనేది కూడా క్లియర్గా తెలియదు. ఓఎంఆర్ షీట్ తీసేస్తారు. కాబట్టి ఆ బోర్డు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు అవి పోస్ట్ చేస్తారు. సో అవి ఆ సెంటర్స్కి వెళ్తాయి. ఆ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో అయినా గవర్నమెంట్ కాలేజీలో అయినా వాళ్ళకున్న ఫ్యాకల్టీని అవైలబిలిటీ ఆఫ్ ద ప్లేస్ని బట్టి వాళ్ళు ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్కి ఒక సర్టెన్ సెటప్ చేస్తారు. ఆ సెటప్ చేసిన తర్వాత అక్కడ పేపర్స్ ఎవాల్యుయేషన్ జరుగుతాయి. ఈ పేపర్ ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతాయి అంటే ఇందులో 3 విధాలుగా మెయిన్ పేపర్ ఎవాల్యుయేషన్ జరుగుతాయి. అందులో ఎగ్జామినర్ ఉంటారు, స్క్రూటినైజర్ ఉంటారు, చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. ప్రతి ఎగ్జామినర్కి ఫస్ట్ హాఫ్లో 15 పేపర్స్, సెకండ్ హాఫ్లో 15 పేపర్స్ ఇస్తారు. సో వాళ్ళు ఓన్లీ 30 పేపర్స్ కరెక్ట్ చేస్తారు యాజ్ పర్ రూల్ ప్రకారం. సో తర్వాత నెక్స్ట్ డే స్క్రూటినైజరు ఆ పేపర్స్ని మళ్ళా రీకరెక్ట్ చేస్తారు, అంటే చెక్ చేస్తారు అన్నట్టు. ఎలా అంటే ఇతను వేసిన పేపర్ మార్క్స్ టోటల్ బయట బబులింగ్ చేస్తారు అన్నట్టు ఎగ్జామినర్ ఆ మార్క్స్, ఆ తర్వాత లోపల పేపర్లో కరెక్షన్ చేసిన మార్క్స్ టోటల్ కరెక్ట్ వచ్చినాయా లేవా అనేవి వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఆ తర్వాత చీఫ్ ఎగ్జామినరు తన కింద ఉన్న 5 ఎగ్జామినర్స్ స్క్రూటినైజర్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పేపర్స్ని తీసుకొని 150 పేపర్స్ అతను ఓవరాల్గా చెక్ చేస్తారు. పైన వాళ్ళు బబ్లింగ్ కరెక్టా, మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని. అక్కడ నుంచి అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్కి పేపర్స్ వెళ్తాయి. అతను కూడా ర్యాండమ్గా కొన్ని తీసుకొని చెక్ చేస్తారు. అతని దగ్గర నుంచి చీఫ్ కోడింగ్ ఆఫీసర్కి వెళ్తాయి పేపర్స్. అతను కూడా ఒక 5 మెంబర్స్ని సీనియర్ ఫ్యాకల్టీని పెట్టుకొని ర్యాండమ్గా కొన్ని పేపర్స్ చేసి కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. అప్పుడు ఆ చీఫ్ కోడింగ్ ఆఫీసర్ ఏ రోజు అయిపోయిన పేపర్స్ ఆ రోజు ఇమీడియట్లీ ఇంటర్ బోర్డుకి పంపిస్తారు. ఇది ప్రాసెస్. అలా బోర్డుకి వెళ్ళిన పేపరు ఓఎంఆర్ షీట్స్ అన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత అందులో బార్ కోడ్లో స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ స్టూడెంట్ డీటెయిల్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఆ బబ్లింగ్ ఫిల్అప్ చేస్తారు కదా, దాని ప్రకారము ఆ స్టూడెంట్కి ఆ మార్క్స్ అని అలాట్ చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ కౌంటింగ్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు ఎన్ని తీసుకున్నారో అని రిటర్న్ ఇవ్వాలి. ఆ తర్వాత వీళ్ళు చీఫ్ కోడింగ్ ఆఫీసర్ కూడా ఎన్ని పేపర్స్ ఎన్ని బండిల్స్ ఎలా అన్ని వచ్చాయో అవన్నీ ఖచ్చితంగా బోర్డుకి మళ్ళీ రిటర్న్ చేయాలి. సో ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వకుండా వెళ్తుంది. బట్ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో 20,000 పేపర్స్ గల్లంత్ అయ్యాయని అంటారు. అంత గల్లంత్ కానే కాదు, అసలు 100% గల్లంత్ కానే కాదు. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఉంటుంది, ఆబ్సెంట్ అయితే తప్ప. సో ఆ పేపర్స్ ఒకవేళ గల్లంత్ అయినట్లయితే వాళ్ళని ఇమీడియట్లీ పేపర్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తారు. కాబట్టి గల్లంత్ అయ్యే ఛాన్సే లేదు. అనవసరంగా వచ్చి న్యూస్ వాళ్ళను చెప్పేది బట్టి పిల్లలు అది విని చాలా బాధపడుతూ భయపడుతున్నారు. సో పిల్లలు మీరు అలాంటి బాధపడాల్సిన పని లేదు. కాబట్టి పేపర్స్ అస్సలు మిస్ కావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను ఆ ఫ్యాకల్టీని, ఏంటంటే ఇట్లా మార్క్స్లో ఇట్లా వేరియేషన్ ఎందుకు వస్తుంది అని. సో ఆయన అవి చెప్పడానికి బిఫోరు మీరు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో ఎలా ఉంటాయో వివరించారు. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి స్క్రూటినైజర్ ఆ మార్క్స్ అన్ని చెక్ చేసుకొని వాళ్ళు కరెక్ట్గా అన్ని క్వశ్చన్ ఆన్సర్స్కి మార్క్స్ వేశారా, బబ్లింగ్ కరెక్ట్ చేశారా లేదా, బబ్లింగ్ కరెక్ట్గా దిద్దారా లేదా, అన్ని బార్ కోడ్ నెంబర్స్ కరెక్ట్గా వేశారా లేదా, ఇవన్నీ చూసుకొని ఆ స్క్రూటినైజర్ కరెక్ట్ చేస్తారు. ఇమీడియట్లీ అప్పటికప్పుడే అయిపోతున్నాయి. ఇక్కడ ఎవరెవరు పేపర్ కరెక్షన్ చేస్తారో అని నేను అడిగినప్పుడు పర్మనెంట్ ఫ్యాకల్టీ పేపర్ కరెక్షన్కి వెళ్తారు, తర్వాత మోడల్ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ పేపర్ కరెక్షన్కి వెళ్తారు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పేపర్ కరెక్షన్కి వెళ్తారు, అంతేకాకుండా ప్రైవేట్ కాలేజీలో చెప్పే జూనియర్ లెక్చరర్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా పేపర్ కరెక్షన్కి వెళ్తారు.
సో ఇక్కడ ఇంతమంది పేపర్ కరెక్షన్ కి పనిచేస్తారు. మరి నేను అడిగినప్పుడు నేను ఓఎంఆర్ షీట్ ఇంత పకడ్బందీగా ఉంది, పేపర్ కరెక్షన్ ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు ఇలా స్టూడెంట్స్ మార్క్స్ ఎందుకు గల్లంత అయ్యాయి అని అడిగినప్పుడు వాళ్ళు అతను ఏం సమాధానం చెప్పాడంటే, టైమ్ ఆఫ్ అడ్మిషన్ అప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు అవి అప్లోడ్ చేసేటప్పుడు రాంగ్ అప్లోడ్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ డీటెయిల్స్ సరిగ్గా రావు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఓఎంఆర్ షీట్ని తీసేసి వాళ్ళు బ్లాంక్ ఓఎంఆర్ షీట్ అని పెడతారు. ఓఎంఆర్ షీట్ పెట్టి ఆ బార్ కోడ్ డీటెయిల్స్ అన్ని అందులో నింపుతారు. అవి నింపిన తర్వాత ఆ బ్లాంక్ ఓఎంఆర్ షీట్ డీటెయిల్స్ అని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. సో ఆ రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ పేపర్ కరెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి అంటే బోర్డుకి ఆ రిజిస్టర్ని పంపిస్తారు. ఆ బార్ కోడ్ నెంబర్తో ఆ బ్లాంక్ ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేస్తారు. సో ఆ ఆన్సర్ షీట్ మీద ఉన్న బార్ కోడ్ బ్లాంక్ ఓఎంఆర్ షీట్ మ్యాచ్ చేస్తారు. ఆ తర్వాత ఆ బార్ కోడ్ బ్లాంక్ షీట్ కరెక్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి బోర్డులో ఉంటాయి కాబట్టి అలా మ్యాచ్ చేసి ఆ డీటెయిల్స్ ఇస్తారు. ఒకవేళ ఆ చీఫ్ కోడింగ్ ఆఫీసర్ ఆ బ్లాంక్ ఓఎంఆర్ షీట్స్ రిజిస్టర్ కానీ డీటెయిల్స్ కానీ బోర్డుకి పంపినట్లయితే అక్కడ 100% స్టూడెంట్ మార్క్స్ గల్లంత అవుతాయి, వాళ్ళ రిజల్ట్స్ సరిగ్గా రావు. దీనివల్ల చాలా అవకతవకలు అనేవి జరుగుతుంటాయి. అప్లోడ్ చేసినప్పుడు స్కానింగ్ సరిగ్గా అవ్వలేదనుకోండి, ఇప్పుడున్న ఇంటర్నెట్ సిస్టమ్ ఎవరైతే కొత్తగా ఇవి మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు చేసే కొన్ని తప్పిదాల వల్ల కూడా మార్క్స్ అనేవి గల్లంత అవుతాయి అనే విషయాలు అతను నా ఫ్యాకల్టీ నాతో చెప్పారు. సో ఇది గైస్ ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ అవకతవకలు జరిగే ఛాన్స్ లేదు. మీరు ఎవరికో మనీ ఇచ్చి పేపర్ కరెక్షన్ చేయించుకుంటా అంటే వర్కౌట్ కాదు, వీళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు అనేది కూడా వర్కౌట్ కాదు. ఏ పేపర్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏ డిఆర్డీసీ సెంటర్లో చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియదు. కాబట్టి ఇందులో అవకతవకలు జరిగే విషయం ఏం లేదు. ఫ్యాకల్టీ అయితే వాళ్ళ మూడు మీకు ఇంతకుముందే చెప్పాను, పేపర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. అతను చదివి చేస్తున్నాడా చదవకుండా చేస్తున్నాడా, ఓన్లీ కీ పేపర్లో ఉన్న ఆన్సర్స్ ప్రకారం వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారా, ప్రాసెస్ అంతా చెక్ చేస్తున్నారా లేదా అనేది ఆ ఎగ్జామినర్ మూడ్ బట్టి, ఎగ్జామినర్ చేసే పేపర్స్ని బట్టి అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ మార్క్స్ అనేది ఒకసారి అతను ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఓన్లీ చెక్కింగే ఉంటుంది తప్ప మళ్ళీ రీకరెక్షన్ అనేది మాత్రం ఉండదు. సో ఆ చెక్కింగ్ చేసిన మార్క్స్ని అప్లోడ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి స్టూడెంట్స్కి అలోకేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అవకతవకలు జరిగే ఛాన్స్ లేదు. కాబట్టి కొంత కొన్ని కొన్ని పొరపాట్లు ఎగ్జామినర్ బిహేవియర్, ఎగ్జామినర్ మూడ్ ప్రకారం జరిగే పొరపాట్లు ఉంటాయి, ప్లస్ ఆన్లైన్లో అప్లోడ్ చేసే వాళ్ళ పొరపాట్లు ఉంటాయి తప్ప మిగతా విషయాల్లో ఉండవు. అందువల్ల మీరు రీకరెక్షన్ కానీ రీవాల్యుయేషన్కి వెళ్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ మళ్ళీ పెరుగుతాయి, తగ్గే ఛాన్స్ అయితే లేదు, పెరిగైతే పెరుగుతాయి కానీ చాలా తక్కువ మందికి తగ్గుతాయి. సో ఇది రీజన్. సో గైస్ ఇప్పుడు వరకు మీరు ఇంటర్ పేపర్ కరెక్షన్ ఎలా ఉందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.